శ్రీ అమ్మటి రాంబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు, మన పార్లమెంట్ అభ్యర్థి, అలాగే పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు గీతాసింధు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మన ముస్లిం సోదరులు ఉపవాసాలు ముగించే సందర్భంలో, ఆ రోజు ఉపవాసం ముగించే సందర్భంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసుకొని నన్ను, అదేవిధంగా మన అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇద్దరిని ఇక్కడికి ఆహ్వానించి ఆ విందులో పాల్గొనేటటువంటి అవకాశం కల్పించండి. అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అస్సలాము అలైకుమ్. మహే రంజాన్ ముబారక్. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ముస్లింలకు ఇచ్చాడు. ఆ ముస్లిం రిజర్వేషన్ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ఆ రిజర్వేషన్ పోగొట్టుకోవాలనుకున్న వారు సైకిల్కు ఓటేయండి. అది వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. అంతకన్నా ఈ సందర్భంగా చాలా ఉత్సాహంగా ఇనిమెట్ల గ్రామం గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ నియోజకవర్గంలోనే ఈ మండలంలో కాదు, ఈ నియోజకవర్గంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి గుండె కాలా. జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ విధమైనటువంటి స్పీడ్ చూపిస్తారో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే. దానికి తోడు గారు వచ్చాడు మనకి నెల్లూరు నుంచి. మనకు తోడయ్యాడు. మీ అందరూ ఇంత ప్రేమగా ఇఫ్తార్ విందుకు పిలిచి మమ్మల్ని ఇలా తిప్పినందుకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.